అపరాధ పరిశోధన సాహిత్యంలో సాటిలేని మేటి రచయిత మధుబాబు గారి కలం నుండి జాలువారిన మరో ఉత్కంఠ భరితమైన షాడోస్ పై అడ్వెంచర్ డేంజరస్ గేమ్ 9వ భాగం. అందరి నీటి కోసం హైరాణపడి లేనిపోని బాధల్ని నెత్తిమీదకి తెచ్చుకోవటం మంచిది కాదనే ఉద్దేశంతో కదలకుండా ఉండిపోయిన షాడో వంక విచిత్రంగా చూశాడు కాపలా నిలబడిన ఆటవికుడు. క్షణక్షణానికి అధికమయ్యే దాహపు బాధను తట్టుకోలేక గిలగిల్లాడిపోతాడని, కాళ్ళు చేతుల్ని కదలకుండా పట్టి ఉంచిన బంధనాల్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడని ఆశించాడతను. తన చేతుల్లో ఉన్న బరిసెను తిరగేసి నడుములు జారిపోయేటట్లు ఉతుకుడు కార్యక్రమాన్ని చేపట్టవచ్చని కూడా సంబరపడ్డాడు. మన్ను తిన్న పాములా ఉండిపోయేసరికి కోపం ముంచుకు వచ్చేసిందతనికి. తెల్లవారగానే నీ కాళ్ళు చేతులు విరిచేసి అడవి జంతువులకు విందు చేస్తారు మా వాళ్ళు. సమయం ఉన్నప్పుడే తప్పించుకోవటం చాలా ఉత్తమం. 4 గడుగులు ముందుకు వేసి షాడో ముఖంలో ముఖం పెట్టి చూస్తూ అన్నాడతను. ఆ మాటలు అర్థం కాకపోయినా అతని కనుల్లో ప్రతిఫలిస్తున్న అసహనాన్ని అర్థం చేసుకుంటూ చిన్నగా నవ్వాడు షాడో. నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తోంది. నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేయగలిగితే నాకు సంతోషం కలుగుతుంది. ఎంతో కాలం తరువాత ఎదురైన ఆప్తమిత్రునిలా ఇంకా కాస్త దగ్గరికి వచ్చి చినిగి పీలికలైపోయిన షాడో షర్టును సవరిస్తూ తన భావాన్ని వెల్లడించాడా ఆటవికుడు. భాషతో నిమిత్తం లేకుండానే పూర్తిగా అర్థం చేసుకోగలిగాడు షాడో అతని బాధని. నీలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను బ్రదర్. కాస్తంత పరీక్షగా చూస్తే నీకు కూడా అర్థమవుతుంది నా చెవుల్లో పూలేవీ లేవనే సంగతి. తన షర్ట్ను సవరిస్తున్న అతని చేతుల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ అన్నాడు. తన మాటలకు అతను రెచ్చిపోకపోయేసరికి ఒక్కసారిగా ముంచుకు వచ్చేసిందా ఆటవికునికి ఆగ్రహం. పళ్ళు పటపటమని కొరుకుతూ ఎడాపెడా 2 దెబ్బలు వేశాడు అతని తలమీద. పిడికిలి బిగించి 2 పోట్లు పొడిచాడు గుండెలమీద. ఇప్పుడు కాకపోయినా ఇంకా కొద్దిసేపట్లో నువ్వు దాహపు బాధను తట్టుకోలేక గిలగిల్లాడకుండా ఉండలేవు. కాస్తంతా కదిలిన మరుక్షణం తప్పించుకుంటున్నావనే నెపంతో నీ ఎముకల్ని సున్నం చేయకుండా ఊరుకుంటానా? నోటికొచ్చిన తిట్లతో కలిపి తన జీవితాశయాన్ని వివరిస్తూ తన స్థానంలోకి వెళ్ళిపోయాడు. అతను కొట్టిన దెబ్బలకు దిమ్మెక్కిపోయిన తలను అటూ ఇటూ కదిలించాడు షాడో. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ఆ బాధను దూరం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా కనిపించిందా కర్రముక్క. రచ్చబండ దగ్గరికి అతన్ని తీసుకురాగానే చుట్టుముట్టి రకరకాలుగా హింసించారు ఆటవిక యువతీమణులు. కర్రముక్కలతో కాళ్లమీద తలమీద దరువులు వేశారు. వెనక్కి వెళ్లిపోతున్న సమయంలో తన చేతిలోని ఆయుధాన్ని అక్కడే వదిలేసిందొక పడుచు. భుజాలకు 6 అంగుళాల దూరంలో పడి ఉన్న ఆ కర్రముక్కని చూసేసరికి ఎగిరి గంతులు వేయాలని అనిపించింది షాడోకి. కాపలా ఉన్న ఆటవికుణ్ణి కనుచివరల నుంచి గమనించుకుంటూ తలను ఆ కర్రముక్క దగ్గరికి పోనిచ్చాడు షాడో. సూర్యుడు అస్తమించి దట్టమైన చీకట్లు అడవిని చుట్టుముట్టే సమయం వరకు అతి జాగ్రత్తగానే ఉన్నాడు ఆటవికుడు. ఆ తరువాత నిద్రను ఆపుకోవటం చేతకాక కునికిపాట్లు పాడటం మొదలుపెట్టాడు. ప్రక్కకు జరిగి దూరంగా దొర్లిపోకుండా కుడి భుజాన్ని అడ్డుగా పెట్టి నోట కరుచుకున్నాడు షాడో కర్రముక్కని. అంగుళం అంగుళం చొప్పున ఎడమవైపుకు నెట్టి తోలు సంచిలో నుంచి పడుతున్న జలధార కిందికి పోనిచ్చాడు. 10 నిమిషాల తరువాత ఫలించింది అతని ప్రయోగం. కర్రముక్క మీది నుంచి మెల్లిమెల్లిగా ప్రక్కకు జారి అతని పెదవుల మీదికి రావటం మొదలుపెట్టాయి నీటి బొట్లు. కాళ్ళు చేతుల్ని కదిలించకుండా తలకు కట్టి ఉన్న త్రాళ్లను వదిలించుకునే ప్రయత్నం చేయకుండా నీటిని తన దగ్గరికి తెప్పించుకునే అవకాశాన్ని కలుగజేసిన ఆటవిక యువతీమణిని మనసులోనే మెచ్చుకుంటూ పెదవుల మీద పడుతున్న నీటి చుక్కలతో దాహాన్ని తీర్చుకోవటం మొదలుపెట్టాడు. కునికిపాట్లు పడుతున్న ఆటవికుడికి ఆ విషయం అంతుబట్టలేదు. చీకటి పడిన 1/4 గడియ తరువాత ఎందుకో బయటకు వచ్చిన వారి నాయకుడికి వెంటనే అవగతమైంది. పెద్దగా చప్పట్లు చరిచాడతను.
గొంతెత్తి తోడేలు మాదిరి శబ్దం చేశాడు. భగభగలాడుతున్న కాగడాలను పట్టుకుని పరుగు పరుగున వచ్చేశారు ఆటవికులు. చిన్న పెద్ద ఆడ మగ అందరూ గుంపుగా నిలబడి షాడోకేసి చూశారు. తన రహస్యం బట్టబయలైనా సరే పట్టించుకోలేదు షాడో. పళ్ళ మధ్య బిగించి పట్టుకున్న కర్ర ముక్కని వదిలిపెట్టలేదు. తెలివితేటలు అధికం ఈ నాగరికుడికి. ఏమరిపాటుగా ఉంటే మన కళ్ళల్లో దుమ్ము పడటం తప్పనిసరి. ముందుకు వచ్చి షాడో చంప అదిరిపోయేలా కొడుతూ అన్నాడు ఆటవిక నాయకుడు. కరిచి పట్టుకున్న కర్రముక్క గింగిరాలు తిరుగుతూ ఎటో వెళ్లిపోయేసరికి కోపాన్ని అణచుకోలేక అతన్ని ఇష్టం వచ్చినట్లు తిట్టేశాడు షాడో. నోటికి అందుతున్న నీటికి అడ్డుపడిన పిరికి దద్దమ్మలందరూ వచ్చే జన్మలో నీటి కోసం అల్లాడే ఎడారి పాములుగా పుడతారని అన్నాడు. ఓపికగా విని మరో రెండుసార్లు చెంపల్ని చణేల్మనిపించాడు నాయకుడు. వెదురుగడకు వ్రేలాడుతున్న తోలు సంచిని అవతల పడేయించి కాపలా కాయాల్సిన ఘటోత్కచుడి వైపు తిరిగాడు. తను కునికిపాట్లు పడటం మూలకంగానే బంధితుడు అటువంటి పని చేయగలిగాడని గ్రహించి తల వంచుకున్నాడు ఘటోత్కచుడు. తమ నాయకుడు తిట్టిన తిట్లన్నింటినీ మౌనంగా భరించాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని కాపలాకాయ్, వీడింకోసారి ఇటువంటి తెలివిని ప్రదర్శించటం జరిగితే నీ తల ఎగిరిపోతుంది, ఖంగుమంటున్న కంఠంతో హెచ్చరించి తన గుడిసెవైపు బయలుదేరాడు నాయకుడు. వింత చూడటానికి పిలువబడిన తండా మెంబర్లందరూ అతనితో పాటు వెనుతిరగటాన్ని చూసి గాఢంగా నిట్టూర్చాడు షాడో. ఎవరి గుడిసెల్లోకి వారు పోయి నిద్రలకు ఉపక్రమించేదాకా ఆగుతాడు ఘటోత్కచుడు. తను చేస్తున్న పని ఎవరికంటా పడదని నిశ్చయమైన మరుక్షణం కక్ష సాధింపు చర్యల్ని చేపడతాడు. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని చిక్కబట్టుకుని వెయిట్ చేస్తున్న షాడో వంక చూశాడు ఘటోత్కచుడు. పావుగంట తరువాత, నీ మూలకంగా అందరి ముందు అవమానాల పాలయ్యారు, నీ వల్లనే తిట్లు తిన్నాను, నీకు బుద్ధి చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు అంటూ రెండడుగులు ముందుకు వేశాడు. బరిసెను గాలిలోకి ఎత్తి పిశాచం మాదిరి మీదికి లంఘిస్తాడేమోనని అనుకున్నాడు షాడో. ఆ దెబ్బల్ని భరించటం కోసం ఊపిరి కూడా బిగపట్టాడు. నీ ఒంటి మీద చెయ్యువేయను నేను, నీ అరుపుల్ని విని పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మా నాయకుడు. మరోసారి అతని ముందు దోషిగా నిలబడెను, నీయంతట నువ్వుగా గిలగిలలాడేటట్లు చేస్తాను అంటూ షాడో తొడల దగ్గరే పడి ఉన్న ఇంకో కర్రముక్కను తీసుకుని 100 గజాల దూరంలో ఉన్న పొదలకేసి బయలుదేరాడు. అతని మాటలు అర్థం కాకపోయినా అతని కంఠంలో ప్రతిధ్వనించిన ఆవేశం, అసహ్యం మొదలైన భావాలన్నీ అవగతమై చలిగాలి వీచినట్లు జలధరించింది షాడో శరీరం. చీకటి సమయాల్లో పొదల మాటను తిరిగే తేళ్లనో పాముల్నో తీసుకువచ్చి తన ఒంటి మీద పడవేస్తాడేమోనన్న అనుమానం ఒకటి మనసులో అడుగుపెట్టేసరికి ఆగలేకపోయాడు. తలను సాధ్యమైనంత పైకెత్తి కనులు చిట్లించుకు చూశాడు. రచ్చబండకు 10 గజాల దూరంలో ఉన్న పెద్ద సిగ్రీ వృక్షం క్రింది నుంచి అవతలకు పోతున్నాడు ఘటోత్కచుడు. అడవిలో పుట్టి అడవిలో పెరిగి ఆ అడవిలోనే తనువులు చాలించే ఆ జాతికి పుట్టుక నుంచి అలవడుతుంది ప్రమాదాల్ని ముందుగానే పసిగట్టగల నేర్పు. మామూలు పరిస్థితిలో ఉండి ఉంటే తప్పకుండా గమనించి ఉండేవాడతను సిగ్రీ కొమ్మల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని. అనవసరంగా అవమానాలు పాలైనందుకు విపరీతమైన బాధతో కృంగిపోతున్నాడతను. అందుకు ప్రతిగా ఏదో ఒకటి చేసి కక్ష తీర్చుకోవాలన్న తొందరలో ప్రక్కలకు కూడా చూడకుండా అడుగులు వేస్తున్నాడు. అతని అజాగ్రత్తను ఆసరాగా తీసుకున్నది సిగ్రీ కొమ్మల మీద సిద్ధంగా ఉన్న కొండ చిలువ. జర్రున జారి అతని భుజాల మీద పడింది. అదిరిపడి వెనక్కి దూకాడు ఘటోత్కచుడు. వెర్రిగా అరవటానికి నోటిని తెరిచాడు. పిసరంత శబ్దం కూడా బయటకి రాకుండా అతని మెడను చుట్టేసింది కొండ చిలువ. కన్ను మూసి కన్ను తెరిచేటంతలో భుజాల్ని తొడల్ని కూడా క్యాప్చర్ చేసి నోటిని తెరిచింది. చెమటలు పట్టేశాయి ఆ దృశ్యాన్ని చూసిన షాడోకి. 10 క్షణాలు పదే 10 క్షణాల పాటు కనులు మూసుకుంటే ఖతమైపోతాడు ఘటోత్కచుడు. గంగాళం మాదిరి తెరిచిన నోటిలోకి అతని తలను లాక్కొని ఊపిరిని కట్ చేసేస్తుందా క్షుద్రజీవి.
కాపలా మనిషి గల్లంతైపోతే తప్పించుకునే ప్రయత్నాలను తను నిరభ్యంతరంగా నిరాటంకంగా చేసుకోవచ్చు. కొండ చిలువను గురించి పట్టించుకోకుండా అక్కడి నుంచి బయటపడే మార్గమేదో ఆలోచించుకోమని ఒత్తిడి చేయటం ప్రారంభించిన అంతరాత్మ నోటిని అతి ప్రయత్నం మీద అదిమి ఆ ప్రదేశమంతా దద్దరిల్లిపోయేటట్లు అరిచాడు షాడో. రండి రండి, అందరూ రండి, త్వరగా రండి, ఘటోత్కచుణ్ణి కాపాడండి అంటూ కేకలు పెట్టాడు. నిద్రల్లో నుంచి ఉలిక్కిపడి లేచినట్లున్నారు. ఆయుధాలను అందుకోకుండా ఒట్టి చేతులతోనే వచ్చేశారు ఆటవికులు. సిగ్రీ వృక్షం వైపు డైరెక్ట్ చేశాడు షాడో అందరినీ. గొల్లుమని అరుస్తూ ముందుకు దూకిన ఆటవికుల్ని గమనించి అర్జెంటుగా ఘటోత్కచుణ్ణి వదిలేసిందా కొండచిలువ. జరజరా ప్రాకుతూ పొదల్లోకి పోయి అదృశ్యమైంది. నువ్వు అరవకుండా ఉన్నట్లయితే మావాడు పరలోకానికి ప్రయాణం కట్టి ఉండేవాడు. అరిచి అతన్ని రక్షించావు. నీకు శత్రువైన మామీద ఎందుకింత అభిమానం? భయంతో బిగుసుకుపోయిన ఘటోత్కచుణ్ణి రచ్చబండమీద పడుకోబెట్టి ఏదో మూలికను నలిపి ముక్కు వద్ద పెడుతూ షాడోతో అన్నాడు ఆటవికుల నాయకుడు. తను ఎందుకు అరిచాడో అతనికి చెప్పలేదు షాడో. అరవటం వల్ల చేజారిపోయిన అవకాశాల్ని తలుచుకుంటూ కనులు మూసుకున్నాడు. ఇతన్ని తీసుకుపోయి నా గుడిసెలో బంధించండి. నోటి ముందరి కబళం అర్ధాంతరంగా జారిపోయినందుకు ఆగ్రహంతో బుసలు కొడుతూ ఉండి ఉంటుందా కొండచిలువ. ఇంకోసారి ఇటుగా వచ్చి ఇతని మీద పడవచ్చు. దూరంగా నిలబడిన ఆటవికుల్ని చూస్తూ హెచ్చరించాడు నాయకుడు. గబగబా ముందుకు వచ్చారు ఇద్దరు యువకులు. షాడో అవయవాల్ని బంధించి ఉన్న తాళ్లన్నింటినీ ఊడతీశారు. ఆయుధాలు తెచ్చుకోకుండా ఒట్టి చేతులతోనే బయటకు వచ్చిన ఆటవికులనందరినీ ఓరకంట చూస్తూ నిద్రతో నిండి ఉన్నవారి ముఖాల్ని జాగ్రత్తగా గమనిస్తూ మొద్దుబారిపోయిన అవయవాల్లో రక్తప్రసరణ జరగటం కోసం నాలుగు గంతులు వేశాడు షాడో. రెండుసార్లు ఒళ్ళు విరుచుకున్నాడు. విరుచుకున్నట్లే విరుచుకుని విసురుగా అవతలికి నెట్టాడు ఆ యువకులిద్దరినీ. చెరుకు ప్రక్కన నిలబడి అతన్ని ముందుకు నడిపించటం కోసం రెడీ అవుతున్నారు వాళ్లు. అనుకోని విధంగా అతను అటాక్ చేసేసరికి బ్యాలెన్స్ నిలుపుకోలేక రచ్చబండ ప్రక్కన పడిపోయారు. ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయాడు ఘటోత్కచుడికి సేవలు చేస్తున్న వారి నాయకుడు. అతని నోటి నుంచి ఒక్క అరుపు కూడా వెలువడకముందే ముందుకు దూకి పాదాలకు బుద్ధి చెప్పాడు షాడో. జరుగుతున్నదేమిటో అక్కడి వారికి పూర్తిగా అర్థమయ్యేసరికి 100 గజాల దూరం వెళ్లిపోయాడు. బరిసెల్ని అందుకున్నారు ఆటవికులు. బాణాల్ని తీసుకున్నారు. భగభగలాడే కాగడాల్ని పట్టుకుని చేజింగ్ ప్రారంభించారు. మన గూడాన్ని చూశాడా నాగరికుడు? తన స్నేహితుల్ని దాడికి సిద్ధం చేయవచ్చు. ఎట్టి పరిస్థితిలోనూ అతను తప్పించుకోకూడదు. విపరీతమైన ఎగ్జైట్మెంట్ వల్ల షాడోకి అర్థమయ్యే భాషలోనే అందర్నీ హెచ్చరిస్తూ వారితో పాటు కదిలాడు నాయకుడు. తమను వెర్రివాళ్లను చేసినందుకు ఆగ్రహించకుండా తను వెళ్లి ఇంకెవరినో వెంటబెట్టుకు వస్తాడనే భయాన్ని ప్రకటిస్తున్న ఆ అడవి మనిషిని చూసి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయాడు షాడో. గతంలో అటువంటి సంఘటనలేవైనా జరిగి ఉండటం వల్లనే అతనలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడేమోనని అనిపించింది అతనికి. అడవి తల్లిని నమ్ముకుని తమ జీవితాలను గడుపుకునే అమాయకులని అంత దారుణంగా బెదరగొట్టి నరరూప రాక్షసులుగా మార్చిందెవరు? సమాధానం లభించని రకరకాల ప్రశ్నలతో సతమతమవుతూ వింటి నుంచి వెలువడిన బాణంలా సూటిగా ముందుకే పరుగుతీశాడు షాడో. అడ్డు వచ్చిన పొదల మీద నుంచి ఎగిరెగిరి దూకుతూ క్రిందికి వాలి ఉన్న చెట్టు కొమ్మలు తన ముఖాన్ని పచ్చడి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ 2 గంటల పాటు ప్రయాణం చేశాడు. అతనితో పాటు వస్తున్నారు ఆటవికులు. ఎన్ని మలుపులు తిరిగినా, ఎన్నిసార్లు ఏమార్చటానికి ప్రయత్నించినా వదిలిపెట్టకుండా వెన్నంటుతున్నారు. అర్ధరాత్రి దాటిన అరగంటకు పలుచబడిపోయింది షాడో అనుసరిస్తున్న మార్గంలోని అడవి. ఎత్తైన వృక్షాల స్థానంలో ముళ్ల పొదలు, నడుమెత్తున పెరిగి ఉన్న అడవి దుబ్బులు ప్రత్యక్షమవసాగాయి. వేగాన్ని పెంచి వెనకనున్నవారికి స్లిప్ ఇవ్వలేకపోతే గురితప్పటమంటే తెలియని వాళ్ల బాణాల దెబ్బకు కుప్పకూలిపోవటం తప్పనిసరి అని అర్థమై శరీరంలో ఉన్న శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకున్నాడు షాడో.
పాతిక గజాల దూరం వరకు వేగంగానే పరిగెత్తగలిగాడు. పాతిక గజాల తర్వాత సడన్గా ఎదురైంది పెద్ద బురద నేల. చీల మండల వరకు దిగబడిపోతున్న పాదాల్ని కదిలించటం ఎంతో కష్టమనిపించేసరికి జల్లుమన్నాయి అతని గుండెలు. రివ్వురివ్వున వచ్చి వెన్నుమీద దిగబడే బాణాల కోసం ఎదురుచూస్తూ అలాగే ముందుకు సాగాడు. 5, 10, 15 నిమిషాలు గడిచినా ఒక్క బాణం కూడా ఒంటికి తగలకపోయేసరికి ఆశ్చర్యంతో వెనక్కి చూశాడు. బురద నేలకు ఇంకా కాస్త అవతలగానే ఆగిపోయారు ఆటవికులు. వెనక్కి తిరగండి, వాడు చెట్ల తోపులోకి పోయి తన జతగాళ్లను వెంటబెట్టుకు రాకముందే వెళ్లిపోవాలి మనం, వెనుతిరగండి అని ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ఆటవిక నాయకుడు. చెట్ల తోపులోకి పోవటం, జతగాళ్లను వెంటబెట్టుకు రావటం అనే మాటలకు అర్థం తెలియకపోయినా అతని కంఠంలో ధ్వనించిన భయాన్ని గమనించి తనకు సమీపంలో సహాయం లభించే ప్రదేశం ఏదో ఉన్నట్లు గ్రహించాడు షాడో. రెండో ఆలోచన లేకుండా ముందుకు పోయి ఒక పెద్ద చెట్ల తోపును చేరుకున్నాడు అరగంట తరువాత. తోపు మధ్యలో భగభగలాడుతున్న చలిమంటల్ని, వాటి చుట్టూ చేరి చలికాచుకుంటున్న అనేక మంది అగంతకుల్ని గమనించేసరికి ప్రాణం లేచివచ్చినట్లయింది అతనికి. కాళ్ళు చేతులు కట్టివేసి చిత్రహింసలు పెట్టాలని అనుకున్న ఆటవిక దండు నుంచి తప్పించుకునేసరికి నా తల ప్రాణం తోకకొచ్చినంత పనైంది. దాహం తీరేందుకు కాసిన్ని మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోండి. ఎవరైనా ప్రశ్నార్థకంగా చూస్తే తడుముకోకుండా సమాధానం ఇవ్వటానికి మాటల్ని సిద్ధం చేసుకుంటూ ముందుకు అడుగు వేశాడు. చలిమంటల దగ్గరికి కాదు, చెట్ల తోపు సరిహద్దుల మీద ఉన్న ముళ్ల పొదల దగ్గరికి కూడా పూర్తిగా పోలేకపోయాడతను. అడుగో అడుగడుగో కంగుమంటూ వినవచ్చిందొక వికృత కంఠం. అదిరిపడి అటుకేసి తల తిప్పిన షాడోకి వెంటనే అగుపించారు పదునైన ఆయుధాల్ని పట్టుకుని పరుగు పరుగున వచ్చేస్తున్న అగంతకులు అరడజును మంది. చీకటి మాటను తనను చూసి మరెవ్వరూ అనుకుంటున్నారని వెంటనే అర్థమైంది షాడోకి. కదలకుండా మెదలకుండా మట్టిబొమ్మ మాదిరి నిలబడితే కొంప నిలువున మునగటం ఖాయమనే సంగతి కూడా బాగా విసదపడింది. పట్టుకోండి వాణ్ణి, పట్టి బంధించండి ఈసారైనా. ముళ్ల పొదల దగ్గరి కలకలం చలిమంటల దగ్గరికి కూడా వినిపించి లౌడ్ స్పీకర్లో అరిచినట్లు గైమని అరిచాడు అక్కడ ఉన్న పెద్ద మనిషి ఒకతను. ఆ పైన క్షణం కూడా అక్కడ ఆగదలుచుకోలేదు షాడో. ప్రక్కకు తిరిగి మరోసారి పని కల్పించాడు తన పాదాలకి. పెద్ద పెద్ద కేకలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ అతన్ని అనుసరించారు అనేక మంది వ్యక్తులు. అడ్డదార్ల గుండా ఇంకా కాస్త ముందుకు పోయి అతనికి ఎదురు వచ్చేందుకు ప్రయత్నించారు మరికొందరు. వారెవరూ తనను చూసిన మరుక్షణం కందిరీకల మాదిరి అలా ఎందుకు రెచ్చిపోతున్నారో అర్థం కాకపోయినా వారికి పట్టుబడి సరికొత్త ప్రమాదాన్ని నెత్తిమీదికి తెచ్చుకోవటం ఇష్టం లేక శరీరంలో మిగిలి ఉన్న శక్తినంతా పాదాల్లోకి తెచ్చుకున్నాడు షాడో. చిన్న చిన్న చిట్టి పొదల స్థానంలో నడుమెత్తు గడ్డిదుబ్బులు ప్రత్యక్షం కాసాగాయి. అంతకుముందు వరకు ఎంతో ఫ్రెష్గా ఉన్న గాలి కాస్త మలినమైన దుర్గంధంతో నిండిపోవటం మొదలుపెట్టింది. అందుకు కారణమేమిటో తెలుసుకోకుండా ముందుకు పోవటం ముప్పును కొని తెచ్చుకోవటమేనన్న మాట మనసులో మెదిలేసరికి అతనికి తెలియకుండానే ఆగిపోయాయి పాదాలు. దట్టంగా పెరిగి ఉన్న ఒక గడ్డిదుబ్బు చాటుకు జంప్ చేస్తూ అంతకుముందు వినవచ్చిన కంఠాలను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు షాడో. వాటి ఉచ్చారణను అనుసరించటానికి ప్రయత్నిస్తూ, పట్టుకోండి, ప్రక్కకు తిరిగి పరుగులు తీస్తున్న ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోండి అని ఎలుగెత్తి అరిచాడు. దట్టంగా ఉన్న చీకటి మూలకంగా రట్టు కాలేదు అతని గుట్టు. అడవి పొదల్ని మట్టగిస్తూ గుడ్డిగా పరుగులు తీసే అడవి ఏనుగుల గుంపు మాదిరి షార్ప్గా ప్రక్కకు తిరిగారు అతన్ని అనుసరించి వస్తున్న అగంతకులు. 10 అడుగులు ముందుకు వేసి కనులు చిట్లించుకు చూశాడు షాడో. దుర్గంధ భూయిష్టమైన గాలిని పీల్చటం చేతకాక చేతులతో ముక్కుల్ని మూసుకుంటూ వస్తున్నారు అడ్డదారుల వెంట అతని ముందు భాగంలోకి వచ్చిన వ్యక్తులు. ప్రక్కకు తిరగండి, ప్రక్కకు తిరగండి, చప్పట్లు కొట్టి చేతుల్ని ఒక ప్రక్కకు చూపించాడు షాడో. విపరీతమైన ఆందోళనతో కంపించిపోతున్నట్లు ఎగిరి గంతులు వేసి తను కూడా అటుకేసి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. 2వసారి కూడా సక్సెస్ అయింది అతని పథకం. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వేయకుండా
అతను చేయి చూపించిన వైపుకు తిరిగి రెండు క్షణాల్లో కనుమరుగయ్యారు వ్యక్తులు. పాతికడుగుల దూరం వెళ్లినట్లే వెళ్లి సడన్గా ఆగిపోయాడు షాడో. క్రొత్త ముఖాలు ఎదురైన మరుక్షణం వెనకాముందు చూసుకోకుండా తరిమికొట్టే పెద్ద మనుషులున్న ప్రదేశంలో ఎక్కువసేపు గడపటం ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదనుకుంటూ వచ్చిన దారినే చెట్లతోపు ప్రక్క భాగంలోకి బయలుదేరబోతుండగా వినవచ్చింది లోతైన పెద్ద నూతిలో మట్టిపళ్లలు విరిగిపడినట్లు ఒక శబ్దం. ఎత్తిన పాదాన్ని ఎత్తినట్లే క్రిందికి దించి చెవులు రిక్కించాడు షాడో. రెండు నిమిషాల తరువాత మరోసారి వినవచ్చిందా చప్పుడు. ఇక్కడికి సమీపంలో పాడుబడిన నుయ్యేదో ఉన్నట్లుంది. అర్ధరాత్రి సమయంలో అనుకోని విధంగా జనం ఈ ప్రదేశంలో పరుగులు తీయటం వల్ల ఆ అదటుకు మట్టిపళ్లలు జారిపోతున్నాయి. అంతకంటే ఇంకేమీ లేదు. చూసి చూసి చల్లగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది అతని అంతరాత్మ. ఆ మాటల్ని కాంట్రడిక్ట్ చేసే ఓపిక లేకపోవటం వల్ల ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోలేదు షాడో. తన దారిన తను పోవటానికి ఉద్యుక్తుడవుతుండగా గాలివాలున దారుణంగా వీస్తున్న దుర్గంధంలోనించి లైట్గా అతని నాసికారంధ్రాలకు సోకింది సిగారు వాసన. వద్దు, ముందుకు పోయి అనవసరమైన ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు, వద్దు. రెట్టించిన పట్టుదలతో అదే పనిగా హెచ్చరించటం మొదలుపెట్టిన అంతరాత్మ మాటల్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేసి మట్టిపెళ్లల చప్పుడు వినవచ్చిన దిశలో అడుగులు వేశాడతను. పాతికడుగుల దూరం పోగానే వచ్చేసింది అనుమానం. జాగ్రత్తగా ముందుకు వంగి ఎదుట ఉన్న గడ్డి దుబ్బుల్ని ప్రక్కకు నెడుతుండగా అగుపించింది అతనికి ఆ పల్లపు ప్రదేశం. కాలుజారి తను కూడా అందులోకి వెళ్లిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కనులు చిట్లించి చూశాడు షాడో. లావుపాటి సిగార్ని నోట్లో పెట్టుకుని రైలింజన్ మాదిరి గుప్పుగుప్పున పొగ వదులుతూ ఆ ప్రదేశం అడుగు భాగంలో రౌండ్స్ కొడుతున్నాడు ఒక వ్యక్తి. తనను పట్టుకోవటానికి బయలుదేరిన వారిలో ఎవరైనా కాలు జారి అందులోకి దొర్లటం జరిగిందేమోనని తటపటాయించాడు షాడో. అదే నిజమైతే నిశ్శబ్దంగా వెనక్కి జరిగి తన దారిన తాను వెళ్లిపోవటం చాలా ఉత్తమం. అది నిజం కాకపోతే 10 క్షణాలపాటు దీర్ఘంగా ఆలోచించి ఆ మనిషిని పలుకరించటానికే నిశ్చయించుకున్నాడు షాడో. గడ్డి దుబ్బుల ముదళ్ల దగ్గర నేలను తడిమి గట్టిగా ఉన్న మట్టిగడ్డల్ని సంపాదించాడు. ఒకదాని తరువాత ఒకటిగా వాటిని గోతిలోని వ్యక్తి మీదికి విసిరాడు. సిగార్ని పంటి క్రింద నొక్కిపట్టి షాడో కూర్చున్న ప్రదేశానికి ఆపోజిట్ దిశలో పల్లపు ప్రదేశం గోడల్ని పట్టుకుంటున్నాడా వ్యక్తి. షాడో విసిరిన మట్టి బెడ్డలు అతనికి తగలటం, అతను పట్టుకున్న ప్రదేశంలోనించి రెండు బ్రహ్మాండమైన పళ్లలు విరిగి అతని నెత్తిమీద పడటం ఒకేసారి జరిగాయి. గట్టిగా అరిచి నోటికొచ్చిన తిట్లన్నింటినీ తన మీద ఉపయోగిస్తాడని అనుకున్న షాడోకి కాస్తంత నిరాశే ఎదురైంది. అరవలేదు ఆ వ్యక్తి, తిట్ల వర్షాన్ని కురిపించలేదు. గోయి పైభాగాన నిలుచున్నది ఎవరో తనకు తెలిసినట్లు నోటిలోని సిగార్ని క్రింద పడేసి మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు. తనను శత్రువుగా భావించి అతనలా నిశ్శబ్దమైపోయాడని అర్థమయ్యేసరికి తేలికగా నిట్టూరుస్తూ మరికొంచెం ముందుకు వంగాడు షాడో. చెట్లతోపులో తిరిగే ముఠాకి చెందినవాడిని కాదు నేను, నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గడ్డి దుబ్బుల్ని దాటి తన కంఠం అవతలికి వినిపించదని తెలిసినా ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో నెమ్మదిగా హెచ్చరించాడు. ముక్కు ముఖం తెలియని మనిషి వచ్చి మరేం భయం లేదని చెప్పినంత మాత్రాన అతను నమ్మడని, మరో 2-3 సార్లు అతనికి నమ్మకం కలిగేటట్లు మాట్లాడవలసి వస్తుందని అతను అనుకుంటుండగా చటుక్కున లేచాడు గోతిలో మోకరించి కూర్చున్న వ్యక్తి. ఆర్చుకుని తీర్చుకుని తాపీగా మాట్లాడుతున్నావా? నీకసలు బుద్ధుందా? ఎటువంటి పరిస్థితిలో చిక్కుబడ్డానో నీకు అర్థమవుతోందా? ఖంగు ఖంగుమంటూ పైకి వినవచ్చింది అతని కంఠం. తన చెవులు తనను ఏమారుస్తున్నాయేమోనని అనుకున్నాడు షాడో. ఆటవికుల బారి నుంచి తప్పించుకోవటానికి, ఆ తరువాత చెట్లతోపు పెద్ద మనుషులకు పట్టుబడకుండా పారిపోవటానికి శక్తినంతా ఖర్చు పెట్టేయటం వల్ల బుద్ధి మందగించి చిత్ర విచిత్రమైన భ్రమలు కలుగుతున్నాయని కూడా అనుకున్నాడు. భ్రమపడటం కాకపోతే మరేమిటి? ఎక్కడో ఢిల్లీలో ఉండవలసిన తన బాస్ ఆ నట్టడివిలో నాసికారంధ్రాలు బద్దలైపోయేటంత దుర్వాసన వెలువడుతున్న గోతిలో ఉండటమేమిటి? అయ్యా, మీరెవరు? చోటుకాని చోటులో ఇక్కడ తమరేం చేస్తున్నారు?
ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో మెల్లిగా అడిగాడు. చెవులు చిల్లులు పడిపోయే స్థాయిలో చట్మని వచ్చేసింది సమాధానం. నోరు మూసుకొని నన్ను బయటకు చేర్చే మార్గం చూడు, యు బ్లడీ ఈడియట్. ఇంకో 10 నిమిషాల పాటు ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోతాయని అర్థం కావటం లేదా? ముఖం మీద ఎవరు లాగిపెట్టి కొట్టినట్లు అదిరిపడి వెనక్కి జరిగాడు షాడో. పక్కనే ఉన్న గడ్డి దుబ్బుల్ని సమూలంగా ఓడబెరికి చేంతాడు మాదిరిగా మెలివేయటం లోపల ఉన్న కులకర్ణి గారి బరువును ఆ తాడు భరిస్తుందో భరించదో తెలుసుకోవటానికి పాదాల క్రింద నొక్కిపట్టి బలంగా గుంజి చూడటం 10 నిమిషాల్లో జరిగిపోయింది. అడవి దుబ్బుల మీద సంచరించే పచ్చపాము మాదిరిగా మెలికలు తిరుగుతూ క్రిందికి జారిన ఆ తాడును నడుము చుట్టూ మెలి తీసుకుని పల్లపు ప్రదేశం గోడలకు పాదాల్ని తన్నిపెట్టారు కులకర్ణి. ఆ కదలికకు మరిన్ని మట్టిపళ్లలు గోతిలోకి పడుతున్నా లక్ష్యపెట్టకుండా పళ్ళు బిగబెట్టి 4 నిమిషాల తరువాత పైకి చేరుకున్నారు కులకర్ణి. బురద బురదగా ఉన్న ఆ నేల మీద వెళ్లకిలా పడుకుని గుండెల నిండా గాలిని పీల్చుకున్నారు. మనం వెంటనే ఈ ప్రదేశాన్ని ఖాళీ చేయటం మంచిది బాస్. దుబ్బుల మీద నుంచి చెట్లతోపు పెద్ద మనుషులు పోయిన దిశలోకి చూస్తూ కామెంట్ చేశాడు షాడో మరో 2 నిమిషాలు ఆగి. ఈ చుట్టుపట్ల సంచరిస్తున్న జనమెవరో నీకు తెలుసా? మెల్లిగా లేచి కూర్చుంటూ అడిగారు కులకర్ణి. ఆ ప్రశ్నకు ఎటువంటి సమాధానం చెప్పినా ఆ సంభాషణ అటుతిరిగి ఇటుతిరిగి తను అక్కడికి ఎందుకు వచ్చాడనే అంశం మీదికి మరులుతుందని గ్రహించి కామైపోయాడు షాడో. అసలు ఆ ప్రశ్న తనకు వినబడనట్లే నటించాడు. నీ వెర్రి వేషాలు నా దగ్గర సాగవు మిస్టర్ షాడో. నువ్వు ఈ అడవుల్లోకి ఎందుకు వచ్చావో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాడిని కాదు. మర్యాదగా నా ప్రశ్నకు సమాధానం చెప్పు. అతని చేతిని ఆసరాగా తీసుకుని లేచి నిలబడుతూ కోపంగా అడిగారు కులకర్ణి. ఠాకూర్ రామ్చంద్ మేనల్లుడు ఇక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని వదిలించటానికి వచ్చిన వాళ్ల దృష్టిలో నేను పడ్డాను. అడవుల్లో తిరగటానికి అంతకంటే మంచి కారణం మరొకటి ఉండదనే ఉద్దేశంతో నిరభ్యంతరంగా చెప్పేశాడు షాడో. పోలీసుల దృష్టిలో నువ్వు పడ్డావా లేక నీ దృష్టిలో షింగ్టాయ్ పడిందా? ఒంటిమీది షర్ట్ను ఊడదీసి దూరంగా పెట్టి పట్టుకుంటూ క్యాజువల్గా అడిగారు కులకర్ణి.